హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సతీష్ అట్ల విద్య ఉద్యోగం కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు హెడ్లైన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవైనా పాస్పోర్ట్ అదాలత్ దీనికి సంబంధించి చూస్తే పాస్పోర్ట్ దరఖాస్తు చేసి నెలలు గడిచినా ఇంకా చేతికి పాస్పోర్ట్ రాని వారి కోసం మంచి అవకాశం ఏదైనా కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేసేందుకు జనవరి ఇరవైవ తేదీన పాస్పోర్ట్ అదాలత్ నిర్వహించాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారులు నిర్ణయించారు సికింద్రాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయంలో నిర్వహించే పాస్పోర్ట్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జనవరి ఇరవైనా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు నేరుగా పాస్పోర్ట్ కార్యాలయానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని రావాలని సూచించారు తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు రానున్న రోజుల్లో అయోధ్యకు రద్దీ పెరిగే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది తెలంగాణలో సికింద్రాబాద్ కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి అయోధ్య స్టేషన్కి ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు రాజమహేంద్రవరం సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు రైల్వే శాఖ నడపనుంది సికింద్రాబాద్ అయోధ్య ప్రత్యేక రైళ్లు జనగామ కాజీపేట పెద్దపల్లి రామగుండం మంచిరాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి విజయవాడ అయోధ్య రైళ్లు ఏలూరు తాడేపల్లిగూడెం రాజమహేంద్రవరం అనపర్తి సామర్లకోట అన్నవరం తుని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం రోడ్ దీని నుంచి రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి టిఎస్పీఎస్సి చైర్మన్ దరఖాస్తు గడువు జనవరి పద్దెనిమిదితో ముగుస్తుంది అర్హులైన వారి నుంచి ప్రభుత్వం ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది జనవరి పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలలోగా దరఖాస్తులు అందచేయాలని సూచించింది ఈ పదవులకు దరఖాస్తు చేసేందుకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న పలువురు అర్హతలు ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు దరఖాస్తులను ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ పరిశీలించి పేర్లను సర్కారుకు ప్రతిపాదించనుంది కమిటీ సూచించిన పేర్లను ప్రభుత్వం పరిశీలించి నియామకం కోసం గవర్నర్కు ప్రతిపాదనలు పంపించే అవకాశాలున్నాయి దారుణంగా అభ్యసన సామర్థ్యాలు అసర్ సర్వే రెండు వేల ఇరవై మూడులో వెల్లడి రాష్ట్రంలో పదిహేడు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్న గ్రామీణ ప్రాంత యువతి యువకుల్లో నలభై పాయింట్ ఒకటి సున్నా శాతం మంది చదువు మానేస్తున్నారు అంటే ఇంటర్ తర్వాత వారు డిగ్రీ ఇతర ఉన్నత విద్యకు వెళ్ళడం లేదు ఇక పద్నాలుగు నుంచి పదహారు వయసు వారిలో ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా శాతం మంది అటు పాఠశాలలో గానీ ఇటు కళాశాలలో గానీ చేరడం లేదు చదువుకుంటున్న వారిలోనూ అభ్యసన సామర్థ్యాలు సరిగా లేవు పద్నాలుగు నుంచి పదహారు వయసు గలవారు వారు సైతం రెండవ తరగతి పాఠం తప్పులు లేకుండా చదవలేని దుస్థితి ఉన్నట్లు అసర్ సర్వేలో తెలిసింది ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ప్రథం ఇటీవల వార్షిక స్థాయి విద్యా నివేదిక రెండు వేల ఇరవై మూడును ను విడుదల చేసింది దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది గ్రామీణ జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు మొత్తం పదహారు వందల అరవై నాలుగు గ్రామాల్లోని ముప్పై వేల డెబ్బై నాలుగు ఇళ్లలోని ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మందిని ప్రశ్నించి నివేదిక రూపొందించారు రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని యాభై ఎనిమిది గ్రామాల్లోని ఆరు వందల ఎనభై తొమ్మిది ఇళ్లలోని ఏడు వందల తొమ్మిది మంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులపై ఈ సర్వే జరిపారు రాష్ట్రంలో సర్వేలో అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది అబ్బాయిలు పోలీసు ఇరవై ఐదు శాతం మంది అమ్మాయిలు నర్స్ అవుతామని చెప్పారు దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి స్మార్ట్ ఫోన్ ఉంది తొంభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా శాతం మంది ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు పద్నాలుగు నుంచి పదహారేళ్ల వయసు వారిలో నలభై రెండు పాయింట్ రెండు సున్నా శాతం పదిహేడు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు వారిలో యాభై పాయింట్ మూడు సున్నా శాతం మందే రెండవ తరగతి పాఠం సరిగా చదవగలుగుతున్నారు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్కు సంబంధించిన ఆర్జిత సేవలు దర్శన టికెట్ల కోటాను తిథిదే విడుదల చేయనుంది సుప్రభాతం తోమాల అర్చన అష్టదలపాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ టిప్ కోసం జనవరి పద్దెనిమిదిన ఉదయం పది నుంచి ఇరవైనా ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చు లక్కీ డిప్ టికెట్లు పొందిన భక్తులు ఈ నెల ఇరవై రెండున మధ్యాహ్నం లోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంచుతారు శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరగనుంది ఇందుకు సంబంధించిన టికెట్లను ఈ నెల ఇరవై రెండున ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోట ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదుల కోటాను విడుదల చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగులకు దర్శన టికెట్లను అందుబాటులో ఉంచుతారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్ల కోటాను విడుదల చేస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్కు వీలు కల్పించనున్నారు ఏప్రిల్కి సంబంధించి జనవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి కోటాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత కోటాను ఒంటి గంటకు పరకామణి కోటాను విడుదల చేస్తారు భక్తులు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు కోరారు భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన విభేదాల వల్లే పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను అందించడం కుదరడం లేదని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సమీప భవిష్యత్తులో పర్మిట్ల జారీ గణనీయంగా పెరిగే సంకేతాలు కనిపించడం లేదని పేర్కొన్నారు జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో పద్దెనిమిది లక్షల మందికి పర్మిట్లను కెనడా జారీ చేసింది కానీ డిసెంబర్ ముగిసిన త్రైమాసికంలో కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల పది మంది విద్యార్థులను మాత్రమే అనుమతులు అందించింది దీంతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో ఎనభై ఆరు శాతం తగ్గుదల నమోదైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్